వెల్కమ్ టు దసరీ స్టూడియో. ఆ దేవతను పూజిస్తే సర్వశుభాలు సమకూరుతాయి, ఆరోగ్య భాగ్యాలు సొంతమవుతాయి. ఆమెను అర్చించటానికి మంత్రతంత్రాలు తెలియనక్కర్లేదు. పండితులైన పామరులైన ఆతితో సేవిస్తే చాలు, అనుగ్రహిస్తుంది. సృష్టిలో ఎన్నెన్నో జంతుజలాలు ఉన్నా ఒక్క గోవుకే ఇంత ప్రాధాన్యం ఎందుకు అన్న ప్రశ్నకు వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అనేక ప్రమాణాలను చూపిస్తున్నాయి. గోవు సర్వదేవతా స్వరూపం. బిడ్డలకు అమ్మ దేవత అయితే అమ్మలా ఆదుకుంటుంది కాబట్టి ఆవును గోమాత అన్నారు. పురాణాల ప్రకారం గోవు అనువనువు దైవస్వరూపమే అయినా స్థూలంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొందరు దేవతలు కొలువు తీరి ఉంటారని చెబుతారు. గోవు అడుగులలో అష్టైశ్వర్యాలు, పాదాలలో చతుర్వేదాలు, పిక్కల్లో గుడిగంటలు, గిట్టల చివర నాగదేవతలు, గిట్టలకు రెండు పక్కల అప్సరసలు, తొడలలో సర్వలోక తీర్థాలు, పొదుగుల్లో పుండరీకాక్షుడు, చనువులలో సాలగ్రామాలు, పాలధారల్లో సప్త సముద్రాలు ఉంటాయి. బొడ్డును ఆధారం చేసుకొని శ్రీకమలం ఉంటుంది. కడుపులో భూమాత నివసిస్తుంది. తోకలో సోముడుంటాడు. తోక రోమాలలో పొట్ట మధ్య భాగాన ఋషులు నివసిస్తారు. చర్మంలో సకల శుభాలు వర్ధిల్లుతూ ఉంటాయి. రోమాలలో దేవగణాలంతా ఉంటారు. శరీరమంతటా మాధవ వంశ, ఎముకలలో ప్రత్యేకంగా బ్రహ్మ అంశ, వెనుక భాగంలో ఏకాదశ రుద్రులు ఉంటారు. హృదయంలో సాధులు, మూపురంలో అంతరిక్షంలోని చుక్కల అంశాలు ఉంటాయి. మెడభాగంలో ఇంద్రంశ ఉంటుంది. గోవు పెదవులు వైకుంఠ ద్వారంతోనూ, నాలుక నారాయణుడితోనూ సమానం. దవడలలో ధర్మదేవతల అంశ ఉంటుంది. నోటిలో లోకేశ్వరుడి అంశ ఉంటుంది. హుంకాకారంలో సరస్వతి అంశ ఉంటాయి. ముక్కు మీద పార్వతీదేవి, ముక్కు చివరన కుమారస్వామి వర్ధిల్లుతూ ఉంటారు. గోమయ ద్వార కైలాస శిఖరంతో సమానం. గోవు నుదుట పరమేశ్వర అంశ. నేత్రాలలో సూర్యచంద్రులు, చెవులలో అశ్విని దేవతలు ఉంటారు. గోవు కొమ్ములు గోవర్ధన పర్వతాలతో సమానం. కొమ్ముల కొనలలో సరస్వతీ తీర్థాలు ఉంటాయి. ఆవు పాలల్లో సరస్వతీ నది నిక్షిప్తమై ఉంటుంది. గోమూత్రంలో గంగానది, గోమయంలో మహాలక్ష్మి అంశాలు ఉంటాయి. ఆవు నెయ్యిలో అగ్నిదేవుడు నివసిస్తాడు. ఇలా ఆవులోని అనువనువు సకల దేవతా నిలయం, మునిగణ స్థానం. గోవు దైవరూపం. గోవు దైవస్వరూపం ఎందుకైంది అన్న ప్రశ్నకు దేవీ భాగవతంలో సమాధానం ఉంది. సురభి సృష్టిలోని మొదటిది గోవు. అది గోకులంలో ఆవిర్భవించింది. సృష్టి తొలినాళ్లలో గోకుల కృష్ణుడు రాధాదేవితో గోకుల బృందంలో విహరిస్తున్నప్పుడు ఆయనకు పాలు తాగాలి అనిపించింది. ఆ సంకల్పం కలగ్గానే ఎడమ భాగం నుంచి దూడతో సహా పాడి ఆవు పుట్టుకొచ్చింది. కొత్త కుండను తెప్పించి శ్రీకృష్ణుడు పాలు పితికాడు. అవి అమృతం కన్నా తీయగా అనిపించాయి. తాగినన్ని తాగి మిగిలిన పాలున్న కుండను చదునైన ప్రదేశంలో పెట్టాడు. కాసేపటికి అక్కడ విశాలమైన పాల సరోవరం ఏర్పడింది. ఆ సరోవరం రాధాదేవికి, మిగిలిన గోపికలకు విహార ప్రదేశంగా మారింది. కృష్ణుడి సంకల్పంతో ఆ గోవుకి సురభి అని, కామధేనువు అని పేర్లు స్థిరపడ్డాయి. గోకుల కృష్ణుడు తృప్తిగా పాలు తాగిన కొద్దిసేపటికి సురభి రోకుపాల నుంచి అసంఖ్యాకంగా ఆవులు ఉద్భవించాయి. అలా గోసంతతి వృద్ధి చెందింది. గోపూజ. గోపూజను తొలిసారిగా చేసింది కూడా గోకుల కృష్ణుడే. ఆ పూజకు సంబంధించిన ధ్యాన మంత్రాలు, మూల మంత్రం, స్తోత్రం, పూజా విధానం వేదాలలో నిక్షిప్తమై ఉంది. ఓం సురభ్యాయ నమః అనేది అక్షరాల మూల మంత్రం. ఈ మంత్రం జపం వల్ల సమృద్ధి, అభివృద్ధి కలుగుతాయన్నది పండితుల ఉవాచ. సురభి దేవతలకు ప్రత్యేకంగా ధ్యాన శ్లోకాలు ఉన్నాయి.
ఆవులు అలిగితే. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించిన కాలంలో గోవు పవిత్రత తెలియక ఎవరో అవమానించారు. ఆ విషయాన్ని గ్రహించిన మహావిష్ణువు ఇక నుంచి పాలు ఇవ్వద్దని గోసంతతిని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞకు లోబడిన గోవులన్నీ పట్టిపోయినట్లు అయ్యాయి. ఎక్కడా పాల చుక్క దొరకలేదు. దేవతలు కూడా పాలు దొరక్క ఇబ్బంది పడ్డారు. యజ్ఞాలు ఆగిపోయాయి. దీంతో దేవతలకు హవ్యసులు అందకుండా పోయాయి. అంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తమ బాధను తీరే ఉపాయం చెప్పమన్నారు. ఆయన దేవేంద్రుణ్ణి పిలిచి వెంటనే సురభి దగ్గరకు వెళ్ళి ప్రార్థించమన్నాడు. ఇంద్రస్తుతికి సురభి ఆనందించింది. మళ్ళీ ఆవులన్నీ పాలిచ్చేలా అనుగ్రహించింది. లోకాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అప్పటి నుంచి ఇంద్రకృత సురభి స్తోత్రాన్ని భక్తి ప్రవత్తులతో పఠిస్తూ అనేక మంది అనేక వరాలు పొందారు. గోవుకు ఇంతటి మహిమ ఉంది కనుక గోదానానికి అయితే అంతకు మించిన ప్రత్యేకత ఉంది. గోదానం వల్ల వైతరణీ నది దాటాల్సిన బాధ తప్పుతుందని అంటారు. సర్వశ్రేయస్సులు సమకూరుతాయని భావిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.